హాయ్ అండి. ఒకటే వేదిక ఏదైనా కావచ్చు, పాట ఏదైనా కావచ్చు, మన పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ ఉండాలి. కాబట్టి మన తెలంగాణ టాలెంట్ ఈ ఛానల్ ద్వారా నాకు తెలిసి చాలామంది గాయని గాయకులు వెలుగులోకి వచ్చిండ్రు, ఇంకా మునుముందు కూడా వస్తారని కోరుకుంటున్నాను. ఇవాళ రేపు ఎట్లుంటే రంగుల లోకం మాయ ప్రపంచం, ఇక్కడ రంగుల లోకం అయితే ఇంకోటి మాయ ప్రపంచం అవుతుంది పక్కన, అది గుర్తుపెట్టుకోండి. గాయని గాయకులంతా కూడా ఇయల్లా ఇవి ఉంటాయి, కానీ పాటల పండుగ ఎప్పటికీ ఉంటుంది, మనసుల మానవత్వాలు ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి మనమంతా మనుషులుగా ఫస్ట్ మనుషులుగా మానవత విలువలతోటి ముందుకుండాలి తప్ప కుళ్ళు కృతంత్రాలన్నీ లోపల పెట్టుకొని ఎవ్వరు కూడా ఉండకూడదు. దయచేసి దయచేసి కళాకారులకు ఇది చాలా ఉంటుంది, అది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మానవత విలువలతోటి ముందుకు సాగితే యువర్ సూపర్. నేను ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, మా సతీష్ అన్న అని టెంపుల్లో, అది ఇక్కడ అంటే ఉస్నాబాద్ దగ్గర టెంపుల్ ఏంటిది పెద్ద టెంపుల్ దగ్గర కొత్తకొండ టెంపుల్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ తిరుపతి అన్న గారు ఒక పాట రాసిండు, అది మా పోలీస్ కళా బృందంలో అక్కడ పాడుతూ ఉంటాం. మానవా మానవుడవు కమ్మురా, ఓ మానవా మానవుడవు కమ్మురా, మనిషిగానే పుట్టడమే కాదురా, నీలో మానవత్వం అన్నది ఉండాలిరా, మానవత్వమే లేని బతుకది ఒక బతుకటరా, పశువు కూడా బతుకుతుందిరా, ఆ పశువుకు నీకేమి తేడరా, ఓ మానవా మానవుడవు కమ్మురా. లాస్ట్కు ఈ పాటలో ఒక చరణం ఇచ్చిండు తమ్ముడు దినేష్, ఆ తిరుపతి సార్ రాసిన పాటల, అసంఖ్యాక జన్మలు ఉన్నాయిరా. అసంఖ్యాక జన్మలు అంటే పురుగు కప్ప జీవరాశులు చాలా ఉన్నటువంటి, అవన్నీ ప్రాణాలతో కూడుకున్నటువంటివే. అసంఖ్యాక జన్మలు ఉన్నాయిరా, అందులో అత్యుత్తమ జన్మము నర జన్మరా, ఇట్టి శ్రేష్టమైన జన్మ ఈశుడు మనకొసగెనురా, దాని విలువ తెలుసుకొమ్మురా, నీలోన పరంజ్యోతి నెలిగించరా. ఇంకొకటి అందులో ఇంకొక చరణం ఏమని రాసింది తెలుసా, ఆ సత్యనారాయణ అన్న, ఈ ప్రపంచము ఒక పాకురు బండరా, అర్థమైందా, ఈ ప్రపంచము ఒక పాకురు బండరా, దాని మీద జీవితం ఒక నడకరా, ఈ ప్రపంచము ఒక పాకురు బండరా, దాని మీద జీవితం ఒక నడకరా, కాలు జారి పడిన వల్టే కఠినము రాలే చుటకు. దీని అర్థం ఏంటంటే ఒక్కసారి నువ్వు తిరిగి కింద పడ్డావు అంటే అది కాలు అంటే నడకడ కాదు, నీ జీవితమే ఒక నడక, ఆ జీవితం ఒక్కసారి అటుటైందంటే అంతేగా. కాలు జారి పడిన వల్టే కఠినము రాలే చుటకు, అజాగ్రత్త పనికి రాదురా, అడుగు తీసి అడుగు వేయరా, ఓ మానవా మానవుడవు కమ్మురా. నేను అదే అంటున్నా చివరిగా, దయచేసి కళాకారులకు అందరికీ ఒకే ఒక మాట చెప్తున్నా, మీరంతా కళాకారులుగా గొప్ప గాయని గాయకులుగా పేరు ప్రఖ్యాతలు పొందాలి. ఇలాంటి తమ్ముడు టాలెంట్ వాళ్ళటువంటి ఏ తెలంగాణ టాలెంట్ ఏదైతే ఉందో ఈ షోలో అందరూ పాడండి, పార్టిసిపేట్ చేయండి. ఇంకోటి తమ్ముడు వాస్తవానికి చాలా కష్టపడి కెమెరా పట్టుకొని గ్రామ గ్రామాల పల్లె పల్లెన వాడ వాడలా తిరుగుతూ మంచి మంచి గాయని గాయకులను వెతుకులాడుతున్నాడు, దొరకబడుతున్నాడు ఇట్లా. కాబట్టి ఎంతమంది దొరుకుతారో, ఎంతమంది ఇంకా పెద్ద పెద్ద సింగర్లు అవుతారో, నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు సింగిల్ అయిపోయారు పెద్దవాళ్ళు, పెద్ద సింగర్స్ అయిపోయారు, ఇంకా కూడా ఉన్నారు చాలామంది, వాళ్ళకు కూడా ఓ చక్కటి వేదిక అవుతుంది. మీరు కూడా అవకాశం ఇవ్వాలి రమేష్ అన్న గారు, తప్పకుండా ఇస్తా. మనల్ని చిన్న చిన్న పిల్లలు కొత్త కొత్త పాటలు సూపర్ సూపర్ పాడుతారు. ముఖ్యంగా నేను ఈ యొక్క షో నుంచి చెప్పేది ఏంటంటే, తమ్ముడు చేసేటువంటి ఈ కార్యక్రమానికి మనం సపోర్ట్గా ఉంటాం. సపోర్ట్ అంటే ఏంటి, డబ్బులు ఇవ్వని అవసరం లేదు, జస్ట్ తమ్ముడు పెట్టుకున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీకేం కావాలో కామెంట్ ద్వారా చెప్పండి.